వీన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగులను క్యాబ్ లో డ్రాప్ చేసే క్రమంలో రోడ్డుపై 5 వ్యక్తులు క్యాబ్ ను అడ్డగించి దోపిడీ చేయడమే కాకుండా డ్రైవర్ పై దాడి, గాయాలు. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులను అనిల్ అనే డ్రైవర్ తన స్విఫ్ట్ డిజైర్ కార్ తోటి మాదాపూర్ నుండి జిటిఎస్ జీడిమెట్ల పిఎస్ పరిధి నెహ్రూ నగర్ లోని డ్రాప్ చేయటానికి అర్ధరాత్రి 2:30 వస్తూ ఉండగా నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డుపై ఉన్నటువంటి రాజాసింగ్ అఖిల్తో పాటుగా మరో 2 మొత్తం కలిసి 5 ఆకతాయిలు మద్యం మత్తులో క్యాబ్ను అడ్డగించి ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారి వద్ద నుండి కొంత నగదు, సెల్ ఫోన్లు లాక్కోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ అనిల్ మెడపై బ్లేడ్తో గాయపరిచారు. స్థానికులు అనిల్ ను స్థానిక లైఫ్ స్పాన్ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి తాగుబోతులతోటి తమకు రక్షణ లేదని, దాడులు ఎక్కువయ్యాయని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.